హాయ్ అండి, అందరికీ నమస్కారం. థియేటర్లు ఓపెన్ అయ్యాయి, సినిమాలు వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్, అండ్ అంతేకాకుండా హిట్ టాక్తో కూడా ముందుకెళ్తున్నాయి. అయితే ఎస్, ఇంకొకసారి సినిమా పట్ల అందరికీ ఏముంటుంది, ఎక్కువసార్లు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటే అది పిచ్ అంటాం కదా. ఎస్, దాన్నే పాగల్ పని కూడా అంటారు. మరి పాగల్ సినిమా కూడా 14th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, థియేటర్స్లో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడ చాలా ఎనర్జీ ఉందని చెప్పాలి, దాంతోపాటు అందం కూడా ఉందని చెప్పాలి. సో ఆ ఎనర్జీని ఆ అందాన్ని కలిపి ఒక ఫ్రేమ్ లో బంధిస్తున్నాం. అదే విశ్వక్ సేన్ అండ్ నివేత పేత్రాజ్. అదో నన్ను ఎనర్జీ అని ఆమె అందం అన్నారు, అంతే కదా. అది అది నేను చెప్పలేదు ఎవరు అని. అదే కదా మీరు అన్నది, అంటే ఎనర్జీ ఉంది, అందం అందం లేదు ఇక్కడ. ఎవరు ఎవరు ఎవండి అందంగా లేకపోతే అంతమంది ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటారా అమ్మాయిలు, అలా మీరు రోజు ఇవ్వగానే పడిపోతూ ఉంటారా? ఏంబిలో చూసాం మేము అది. మీరు ఏ రోజు ఇచ్చినా యాక్సెప్ట్ చేసేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ ని పక్కన పెట్టేసి మరి. ఎంతమందిని బ్రేకప్ అయిపోయింది, ఎంతమందికి బ్రేకప్ అయిపోయింది అక్కడ ఏఎంబిలో. పాపం సినిమా జంటగా చూద్దామని వస్తే మీరు రోజు ఇవ్వగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారట. అది జరుగుతుంది. ఏమిటి ఇప్పుడు 14th ఒక సినిమాకి రండి. ఓకే, అప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు రోజు సినిమాకి వస్తే యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందిని యాక్సెప్ట్ చేసినట్ట మీరు కృష్ణుడి తర్వాత మీకేమో. అందుకే అది థౌజండ్స్, అందుకే నేను హండ్రెడ్స్ లకి దింపిన. బట్ ఎస్, కంగ్రాచులేషన్స్. మామూలుగా లేదు, అసలు పాగల్ పాగల్లాగే ఉంది. సినిమా లవర్స్ అందరికీ నిజంగానే మళ్ళీ ఒకసారి థియేటర్లో ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని, ఒక మంచి ఫిల్మ్ని చూసే అవకాశాన్ని కల్పించేసింది అనమాట. ఏంటలా సడన్గా అనౌన్స్ చేస్తారు డేట్? పాగల్ కదా, పాగల్ ఉండాలని. ఓకే, ఏం ఐడియా లేకుండా సడన్గా ధన్మన్ బ్యాంక్. ఓకే, ఇది నిజంగా సర్ప్రైజ్ అందరికీ. అవును, నాకు కూడా. ఆ సినిమా మీద మాకున్న కాన్ఫిడెన్స్ అది కాదు. ఇందులో ఎంత పాగల్ పని ఉన్నా కూడా, ఎంత పాగల్ ఉన్నా కూడా, బట్ అక్కడైతే మోర్ మోస్ట్ ఇంటెలిజెంట్ అమ్మాయి. సో బికాజ్ షీ ఇస్ ఆల్వేస్ చూస్. మీరు ఇంటెలిజెంట్ అన్నారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో, పాగల్ హీరో మెంటల్ హీరోయిన్ అన్నారు. అప్పటి నుంచే కదా తెలుసు మాకు, మెంటల్ మధ్యలో ఫస్ట్ అలా నివేత, దాని తర్వాత అబ్బాయిలందరూ రోజు పట్టుకుని తన వైపు కూడా తిరిగారు. మీరు ఆల్రెడీ ఒక బుకే ఇవ్వడం జరిగిందా తనకి? ఇవ్వలేదు, పక్కన హీరోయిన్ కి ఇవ్వట్లేదు, కానీ మీ మొత్తం అందరికి ఇస్తున్నారా తిరిగి తిరిగి? యా, టైం ఇస్తున్నా. టైం వేస్ట్ అంటారా? టైం ఇస్తున్నా కదా అన్న నేను, సారీ. వాళ్ళందరూ టైం ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నా? ప్రమోషన్ లో కమ్ నీ విత్ కమ్ కెమెరాస్ ఆన్ చాలా. నేను అదర్ నట్లే వేరే వాళ్ళకి రోజు ఇచ్చి టైం ఇవ్వట్లేను, ఈమెకి టైం ఇచ్చి రోజు ఇవ్వట్లేను అంటున్నాను. కానీ మీరు రోజు ఇస్తే చూడాలని మాకుంది. నువ్వు కూడా రా ఆగస్ట్ 14th. ఐ యామ్ కమింగ్ ఆన్ ఆగస్ట్ 14th. అరే హి ఇస్ ఆస్కింగ్ లైక్ నువ్వు కూడా రా ఆగస్ట్ 14th కి అంట, మూవీకి రమ్మంటున్నారు అంతే. ఓకే, సో నివేత సీరియస్లీ మీరు చూస్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంటుంది. నో, చాలా రోల్స్ చాలా కామ్గా డీసెంట్గా ఇలా ఉంటాయి కదా. ఈవెన్ దో ఇందులో కూడా పాటలో వింటుంటే చాలా స్మూతింగ్గా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ఫిలిం ఎస్పెషల్లీ ఈ ఫిలిం అండ్ ఈ ఎనర్జెటిక్ పర్సన్తో ఎలా అనిపించింది అసలు? ఐ థింక్ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఫుల్ టీమ్ నరేషస్ డెబ్యూ డైరెక్టర్. So I've already, even with Vivek, second film I work, Broche Varavara, so I was familiar with a lot of people. Right. Red kuda already Chitalarin chesanu Kishore sir tho, so I was familiar with whomever I worked with before. Right. So ee film lo naku anni team, you know, kotta people and everything was new to me. So in the beginning I was very nervous, but I think second third day nunchi I understood how the team's rhythm is working. Everybody, not just him, the entire team is like that. They just, okay. Yeah, very much. Pagal. A lot of Pagal, yeah. Okay. Then how can a guy like Naresh write a script like Pagal? So imagine what kind of Pagal Naresh is. So. Yeah, ప్రొడ్యూసర్ పాగల్ డైరెక్టర్, పాగల్ మ్యూజిక్ డైరెక్టర్, పాగల్ వేణుగోపాల్ గారు అట్లా సేవ్ చేసి ఉంటారు ఫోన్ లో. ఓకే, ఫస్ట్ వచ్చి పాగల్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఇలా ఈ ఐడియా చెప్పినప్పుడు, అండ్ అమ్మో టీజర్ మామూలుగా కట్ చేయలేదుగా, చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా వైల్డ్ గా ఉంది,
సో థియేటర్స్ ని కూడా అంతే వైల్డ్ గా అంతే స్ట్రాంగ్ గా హిట్ చేస్తుందని బిలీవ్ చేశారా వినగానే? సో థియేటర్ లో లిటరల్లీ ప్రామిస్ యు హావ్ లైక్ ఎనీ గూస్ బంప్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అది థియేటర్లో దిస్ ఈస్ అ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఇట్లా ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ వాచ్ ఇట్ ఆన్ టీవీ ఆర్ సంథింగ్. బట్ ఇట్స్ మోర్ ఇట్స్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ సెలబ్రేట్ అండ్ లైక్ లాఫ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. రైట్. సో 2 మంత్స్ నుండి దడదడ కొట్టేసుకుంటుండే హార్ట్, ఏమైపోతుందో సినిమా థియేటర్లో వస్తుందా రాదా వస్తుందా రాదా అని. కానీ ఇది ఒక డే స్టెప్ అనే చెప్పాలి. అంటే అఫ్ కోర్స్ తిమ్మరుసు ఇలా సినిమాలు కొన్ని ముందు థియేటర్స్ ఓపెన్ చేయించాయి అండ్ మంచి సినిమాలుగా ఆడుతున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చే ఫిల్మ్ మీదే అండ్ ప్రొడ్యూసర్ చాలా డే స్టెప్ అనాలి. బికాజ్ యునో పాండమిక్ ఎప్పుడు లాక్డౌన్లు అవుతాయో ఎప్పుడు కేసులు పెరుగుతాయో ఎవరి చేతుల్లో లేదు. ముందు ఆగిపోయే సేఫ్ గా రండి థియేటర్కి వచ్చిన సేఫ్ వచ్చింది చూడండి. మాస్క్ శానిటైజ్ వాడండి. అంటే మా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అని అరుస్తారు కదా అప్పుడు మళ్ళా. ఓకే. సో అప్పుడు కొంచెం మాస్క్ టైట్గా పెట్టుకుని అరవండి. ఓకే. సో ఇందులో కూడా మా అంటే విశ్వక్సేనా కనగానే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి మార్క్ మీరు వేస్తారు ముందే. సో ఆ ఎనర్జీ కానీ ఇది సో ఇందులో కూడా కనిపిస్తుంది అంటారా ఫుల్ లెంత్ ఫిలింలో కంప్లీట్గా? అంతే. ఓకే. సో మీకోసమే రాసుకొని వచ్చారంటనా నరేష్ గారు? లేదు, నరేష్ ఈ కథ రాసుకొని వేరే హీరోలకు చెప్తున్నప్పుడు నాకు ఇంకా నేను సినిమాలలో నా డబ్బీ సినిమా చేయనప్పుడు ఐ యూస్ టు సీ నరేష్. ఓకే. అండ్ ఈ లైక్ పీపుల్ అరౌండ్ హిమ్ యూస్ టు సే లైక్ హీ హ్యావ్ లైక్ వన్ కిక్యాస్ స్క్రిప్ట్. దెన్ అపారెంట్లీ ఆఫ్టర్ 3 ఇయర్స్ కట్ చేస్తే నా ముందర కూర్చొని నాకు చెప్పాల్సి వచ్చింది ఒకరోజు. దెన్ ఐ లాక్డ్ ఇది వదులుకోవద్దు లక్లీ ఐ ఫౌండ్ దిస్ ఐ షుడెంట్ మిస్ దిస్ ఛాన్స్ బికాస్ yet it's a commercial film, there are like 2-3 points are like extremely new. యా నేను విన్నాను దీంట్లో ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ కూడా ఉండింది అని. ఎంతవరకు కరెక్టో తెలియదు నాకు. సో రేపు పొద్దున పోస్టర్లు వేసేస్తారు మీకు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. ఓకే. సో భూమిక గారు ఇన్ ద ఫిల్మ్. యా సో ఫిల్మ్ స్టార్ట్స్ విత్ భూమిక గారు. షీ హ్యావ్ ఎ మేజర్ రోల్ టు ప్లే ఇన్ ద ఫిల్మ్. సో డోంట్ మిస్ ద బిగినింగ్ ఆల్సో. ఓకే. యా మామూలుగా 10 నిమిషాలు లేట్గా వెళ్ళే అలవాటు మనందరికి. అలా టైటిల్ 5 మినిట్స్ లేట్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాం. మిస్ కావద్దు టైటిల్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి చూస్తే ఎప్పుడన్నా వేరే. ఓకే. నివేత మీరు ఆ ప్యాషన్ని అబ్జర్వ్ చేశారా ఆ పాగల్ పని? సీరియస్లీ నాకు విశ్వక్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే హీఈస్ ఆల్వేస్ మ్యాడ్ అబౌట్ లైక్ కంటెంట్ గురించి, ఫిలిం గురించి, ప్రమోషన్స్ గురించి. అంటే అసలు ఎనర్జీ డ్రాప్ అవుతుందా ఈ అబ్బాయిలో, లైక్ ఏం తాగొస్తారు అనే ఇది ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు కూడా సెట్లో అది కనిపించేదా? అది క్యారీ అవుతుంది వెరీ మచ్ బికాస్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ హిస్ వర్క్ ఇస్ జస్ట్ టు యాక్ట్. దట్స్ ఇట్. But which is what I've seen with the rest of the people that I've worked with also, which I really respect, and that is what we should do. But he took everything in his hand, the production department, the direction, the camera department. He didn't interfere in them, but he was being very supportive of it. Okay. So he even sung a song in the film, but it's not... ఎందుకంటే అది దాని దాని కారణాలేంటి, బలమైన కారణాలు? చాలా బాగా వచ్చింది పాట. కానీ వాళ్ళు 2 సాంగ్స్ ఆర్ సిమిలర్. ఓకే. దట్స్ వన్ మోర్ సాంగ్ ఇన్ ది ఫిల్మ్, అది ఇది సిమిలర్ సౌండింగ్ ఉందని చెప్పి డ్రాప్ అయింది. రదన్ గారు అలా ఎలా చేశారు, అలా ఎలా మీ సాంగ్ తీసారు అసలు? రదన్ గారు తీయలేదు. సో గూగుల్ పాట ప్లేస్ లో నా పాట ఉండే, బట్ సౌండింగ్ సిమిలర్ ఉండేసరికి మేమే కాల్ చేసుకున్నాం ఇంకో ఫ్రెష్ సాంగ్ చేద్దాం ఇంకా ఏంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కి అని. ఆ డిసిషన్ తీసుకోవడం బట్టే గూగుల్ రామిరియల సాంగ్ వచ్చింది. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది అసలు, లైక్ ఇన్ని క్రాక్స్ ఎలా అసలు ఆ పట్టలా ఉంటుంది అని. అన్నిటి ఒకటి చేసేసరికి అలసిపోతాం కదా, ఒక షో చేసిన తర్వాత అలసిపోతూ ఉంటాం. అలాంటిది మన పని చేసేసి మనం పైగా అందులో 100% ఇచ్చేసి అండ్ ఇంకో పని కూడా చేయడానికి ఎలా అసలు ఎలా టైం సరిపోతుంది, ఎలా ఎనర్జీ సరిపోతుంది, ఎలా ఓపిక ఉంటుంది? ప్యాషన్, యూత్, ప్యాషన్, ప్యాషన్. ఇట్లా కాదు, ఓపిక ఎట్లుంటుంది అంటే ఏజ్ ఉంది కాబట్టి ఓపిక ఉంటుంది. ఇవాళ రేపు జనరేషన్ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. వాట్ ఇస్ ఓపి? ఓపిక మీన్స్ పేషెన్స్ అండ్ తెలుగు వర్డ్ అది. ఓపిక. ఓకే. ఓపిక తెలుగు వర్డ్. ఓకే. సో అది ఉంటుందంట, యూత్ అయితే అది ఉంటుంది అని చెప్తున్నారు. లైక్ యూత్ నౌడేస్ ఇప్పుడున్న జనరేషన్ నథింగ్. ఐ మీన్ దిస్ ఇస్ నథింగ్. వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్ నథింగ్. ఐ మీన్ ఈ సినిమా కోసం, ఈ సినిమా ఈ సినిమాకి కొంచెం ఎక్కువ చేసినా కానీ బట్ కెన్ డూ ఇట్, దట్స్ ఓకే. ఈవెన్ అంటే మ్యూజిక్ అనేది ఆల్వేస్ ఒక లైక్ థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పిస్తూ ఉంటుంది అండ్ మీ ఇద్దరు సాంగ్ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నా, ప్రతి సినిమాకి అందం మళ్ళీ పెరుగుతూ ఉంది. సో ఈ గ్లో యాడ్ అయిందో టేస్ట్ మారుతూ ఉంటుంది. Better. So, yeah.
మేబీ మీ గ్లో కూడా కొంచెం ఇన్ని లైట్ చేయకపోయినా మీ గ్లో కొంచెం నో ఇది ముందు వాట్ హి వాస్ వేరింగ్ బిఫోర్ నో దట్ వుడ్ హావ్ గివెన్ గ్లో దట్ షైన్ ఇస్ స్టిల్ దేర్ ఆయన అది వేసుకుని రాగానే మేము ఒక లైట్ తీసేద్దాం అనుకున్నాం రిమూవ్ లైట్ నేను మీకు అర్థం కావట్లేదు మీ ఇద్దరికి రిఫ్లెక్టర్ పెట్టిన థర్మకోల్ పట్టుకుని హావ్ యూ నోటిస్డ్ హీ ఈస్ లైక్ ద రణవీర్ సింగ్ ఆఫ్ టాలీవుడ్ హీ వేర్స్ లైక్ రియలీ డిఫరెంట్ ఈవెన్ ద ప్రమోషన్స్ కూడా అంతే ఉంది రణవీర్ కూడా అంతే నో ఆల్వేస్ మ్యాడ్ అనిపిస్తుంది నాకు అంటే పాగల్ ఉంది అనిపిస్తుంది క్రేజీ అబౌట్ ద వర్క్ ఆ ఎనర్జీ లెవెల్ అన్ని ఓ అంటే ఇప్పుడు టాలీవుడ్ రణవీర్ సింగ్ సో కాదు ఇంకొకటి మేము అనుకున్నాము ఫస్ట్ ఫిలిం తర్వాత ఫిలిం చూసిన తర్వాత అండ్ హిట్ వచ్చిన తర్వాత యూనో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఎంచుకోవడం మొదలు పెట్టారు విశ్వక్ యూనో ఫస్ట్ దానికంటే తర్వాత వేరియేషన్ చూపిస్తున్నారు అని అండ్ ఈ ఫిలింకి వస్తే కూడా కొంచెం మాకు ఆ డబుల్ మీనింగ్ ఏదో టీజర్లో వినిపించినట్టుంది అది అది వినిపించాలనా విశ్వక్ ఉంటే ఆ మార్క్ ఆ సౌండ్ She didn't even say about that, right? Did you mean that? No, no, not that. Inkoti. Really? I can't say that. How can you say that? No, you started listening double meaning everywhere. Not everywhere. And especially in the dialogue. So, of course, andarki anandam ayyindi. Cheppandi adi naaku. Nenu cheppalenu avi. I should know. Nenu emo telukonda tappu chesinamo naaku teliyalu kada. She didn't even say it. She said, Oscar award winning acting edaithe interview lo. He's asking, "Are, naaku teliyinu kuda ledhu nenu em chesanu?" Nenu chesin tappu endo naaku teliyalu kada. Come on. మీరు మంచి యాక్టర్ అని ఆల్రెడీ ఫస్ట్ సినిమాలోనే మార్క్స్ పడిపోయాయి ఏది టీజర్లో ఏది చెప్పండి అది నేను ఆ లాస్ట్ లో వచ్చే డైలాగ్ షీ డిడ్ ఈవెన్ సే ఎనీథింగ్ స్ట్రాంగ్ గా గట్టిగా దాని తర్వాత ఏంటి లవ్ లాగా నా లవ్ లారా నా లవ్ లా ఓకే అంటే ఈ చెక్కల ఈ బల్లల నా లవ్ లా అట్లా నరేష్ గారు ఆయన ఆయన అడుగుతాం మేము ఇది దాని తర్వాత అయితే ఓకే మీరైతే అలా అందరి మీద ప్రేమతో అలా మీరు లా అనేది లాస్ట్ లో యూజ్ చేశారు అంతే కదా నేను దానికి అది కూడా చెప్పలేదు చెప్పదలుచుకుంటే భయం వేసుకుంది రేపు పొద్దున ట్రోల్ చేస్తారేమో అని కరప్టెడ్ బ్రెయిన్ తెలియదండి అది ప్రాబ్లం నాకు తెలీదు అది అది తెలుగు వర్డా హిందీ వర్డా అది అది మలయాళం హిందీ డౌట్ ఎందుకు వచ్చింది ఓకే ఓకే కూల్ మనం ఆ డైలాగ్ ని ఇక్కడతో స్టాప్ చేసి మనం సినిమాలోకి వెళ్తున్నాం అనమాట సో నాకు మీ ప్రొడ్యూసర్ చాలా కూలెస్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తూ ఉంటారు ఆయన ఆల్వేస్ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అన్నట్టు ఒక స్మైల్ ఆయన ఫేస్ లో అంటే మంచిగా పెద్ద ఇబ్బంది పెట్టకుండా కూర్చొని మంచి కూల్ రైట్ అదే ఆయన ఏమైనా ఇబ్బందులు అయినా కూర్చొని అంటే ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఉండదు టీమ్ లో అందరం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం ఆయన కూడా మీరు అన్నారు కదా యూత్ అని యూత్ అన్న ప్రోటీన్ ఉంటుందని సో బెక్కం వేణుగోపాల్ గారు కూడా యూత్ నాకు ఈ ఆన్సర్ కి ఏ మాత్రం సంబంధం లేదు ఇంకా ఎంగని చెప్తున్నా ఓకే మీరు చెప్పిన విధానం అలా లేదు ఇందాక డైలాగ్ లాగే ఉంది అయ్యో అరే ఏమేమో జరుగుతున్నాయి ఇంటర్వ్యూలో అసలు అంటే మేబీ ఇదే అనుకుంటే ఇంత ఫుల్ లెంత్ గా నవ్వుకున్న ఇంటర్వ్యూ కూడా విశ్వక్తో ఈ మధ్య అంటే ఈ సినిమాని సినిమాని బట్టి మారుతూ ఉంటుంది ఇంట్లో కామ్ గా చాలా ఇన్వెస్టిగేషన్ సో ప్రతి సినిమాకి అదొక పూనకం వచ్చినట్టు ఆ క్యారెక్టర్ లో తరకాయ ప్రవేశం అంటారు ఓకే అన్ని రకాల భాషల్లో ఒక పక్క తమిళ్లో చేస్తూ ఇంకో పక్క తెలుగులో చేస్తూ ఇలా ఇది ఇది అన్న కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటుందా లైక్ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ బట్ నేను చూడడం జస్ట్ బోర్డింగ్ పాస్ ఇస్ కన్ఫ్యూజ్ వెరీ ఈజీ సారీ మీరు తమిళ బ్యాడ్ పంచ్ నాట్ వాలిడ్ ఐల్ టేక్ ఇట్ బ్యాక్ ఓకే థాంక్యూ నేను వర్క్ ముందే తీసుకున్నందుకు యా సో బికాస్ తమిళ్లో ఈవెన్ దో తెలుగు నేను ఫస్ట్ డే మెంటల్ మధ్యలో ప్రమోషన్స్ లో చూసిన నివేతకి అండ్ ఇప్పుడు తెలుగు మాట్లాడే నివేతకి చాలా చాలా తేడా ఉంది అండ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ లైక్ నేను చెప్పేది అర్థం అవడమే కాకుండా మీరు చెప్పేది మాకు కూడా అర్థం అవుతుంది తెలుగులో అది బ్యూటిఫుల్ అన్నమాట సో యా ఇంత తెలుగు ఎలా ఎలా అసలు అక్కడ మేనేజ్ చేస్తూ ఇక్కడ ఎలా జరుగుతుంది లాంగ్వేజ్ మీద నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ లో నా డైరెక్టర్కు తమిళ వస్తుంది సో I was only talking in Tamil. Even though Red Film... Kishore sir, Kishore Vivek. Vivek also speaks in good right. Tamil. And almost all the technicians were Tamil in the film, previous films. In this film, my DOP... Tamil. Except...
ఎక్సెప్ట్ ఫర్ ద డిఓప్ అంత తెలుగు సో ఐ హ్యాడ్ టు లెర్న్ ఇట్ ఎవలే మాట్లాడనా నేను తెలుగులోనే మాట్లాడుతుండే అంత ఓకే అర్థం కాకపోయిన తెలుగులోనే చెప్తుండే so even if I had to say something I had to form a dialogue and you know ask Naresh so alanti you know I started little bit and then I think ippudu koncham clear ga faster ga matladutunnanu right and inaku chaala mandi girlfriends kanipistunnaru indulo pagal bayata naaku telavadu but yeah aa pagal panni tagginche role emo ani meed anipistundi mee daggariki raagane ala stop ayyaru meeku kuda athane aina girlfriends unnattu mee boyfriends unnaru antha mundu nadadu asalu ఇంత దారుణం అంటే సగం ఇంటర్వ్యూ ఆయన చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో యా ఈ రోల్ చాలా లైక్ ఇందులో కూడా ఆ మెచ్యూరిటీ ఉందేమో ఈ రోల్లో కూడా అని అనిపించింది నాకు ఇజ్ ఇట్ అంటే అది నా బ్రెయిన్ 14th ఆఫ్ కోర్స్ నేను వెళ్ళి చూస్తాను అది వేరే విషయం ఇది కొంచెం కన్ఫ్యూ ఐ వుడెంట్ సే ఇట్స్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఆల్సో మీరు ఫిల్మ్ చూస్తే మెచ్యూర్డ్ అయితే పాగల్ ఎందుకు చూస్ చేసుకుంటారు కదా సో ఎగ్జాక్ట్లీ ట్విస్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో అప్పుడు తెలుస్తుంది ఓకే కదా మీకు ఎలా అనిపించింది నివేద థియేటర్స్ లైక్ ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది కదా సరే మీ మీ రోల్లో ఆ కన్ఫ్యూజన్ ఆ ఇంటెలిజెన్స్ అది నడిచింది సరే బాగానే ఉంది బయట కూడా అదే నడుస్తుంది అదే థియేటర్లు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటి సినిమా సినిమా అంటే థియేటర్ అంటే సినిమా ఆఫ్ కోర్స్ యూనో థియేటర్ సినిమాని ఇమాజిన్ చేయగలుగుతాం చూడగలుగుతాం అండ్ కనెక్ట్ అవ్వగలుగుతాం బట్ ఈ మధ్య కాలంలో ఓటీటీస్ ఆర్ ఆఫ్ కోర్స్ మనం సినిమాలు మిస్ అవుతున్నాం మీ సినిమా మళ్ళీ యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఫస్ట్ లాక్డౌన్ తర్వాత రెడ్ రిలీజ్ అయింది ఇప్పుడు నాకేంటంటే ఒక సైడ్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్ ఇన్నొక సైడ్లో ఐఎమ్ లిటిల్ నర్వస్ లాక్డౌన్ స్టార్ But I think there's time for it. Let's not talk about COVID. We are not talking about COVID. The lockdown and అంటే రైటర్స్ కి ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకున్నట్టున్నారు లాక్డౌన్ ఆ స్పేస్ అంతా కూడా అండ్ మీలో ఉన్న యాక్టర్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం జరిగిందా లేకపోతే రైటర్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం జరిగిందా నేను ఇంకా 4-5 కథలు రాస్తున్నాను ఒక 2 ఐడియాస్ బిల్డ్ చేస్తుండే మాక్సిమం టైం అయితే వాచింగ్ వాట్ ఆల్ వి మిస్డ్ లైక్ డ్యూరింగ్ షూటింగ్ గాట్ టైం టు వాచ్ ఓకే గాట్ టైం టు స్పెండ్ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఏది కిక్కేస్తుంది విశ్వక్ మీకు అంటే రైటింగ్ సైడా లేకపోతే యాక్టింగ్ డైరెక్షనా ఒకటి ఉంటుంది కదా పాగల్ పన్ అని అఫ్ కోర్స్ సినిమా మీద ఉంది బట్ ఇందులో ఆబ్వియస్లీ యాక్టింగ్ వస్తుంది ఫస్ట్ ఎందుకంటే ప్రజెంట్ యాక్టింగ్ చేయాలి నేను ఒక 10-20 ఇయర్స్ 30 ఇయర్స్ నేను యాక్టింగ్ చేయాలి డైరెక్టర్ ఒకటి రెండు కాదు 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ పెరిగింది ఇలా ఓకే గ్రాఫ్ ద మోర్ ఫిల్మ్స్ ఐ డూ ఐ విల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ టు డైరెక్ట్ బెటర్ ఫిల్మ్ సో రైట్ నౌ ఐమ్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ బట్ ఆటోమేటిక్గా బ్రేక్ వస్తే డైరెక్ట్ చేయడానికి మాత్రం ఐఎమ్ రెడీ ఐ హ్యావ్ లైక్ ఫ్యూ ఐడియాస్ న్యాచురల్లీ మన మంచి స్టోర్లు దొరక న్యాచురల్ గ్యాప్ వస్తే అది అల్లుడుతుంది చెప్పినట్టు గ్యాప్ రాలేదు సారీ ఇవ్వలేదు వచ్చింది అట్లా వచ్చినప్పుడు అంటే డైరెక్షన్ ఐడియాస్ మీతోనేనా స్క్రీన్ మీద హీరో కట్ చెప్పేది రెండు సేమ్ ఉండాలనుకుంటున్నారా లేకపోతే నేను పలక్నామదాస్ కి మొత్తం నా ఏడీస్ యాక్షన్ కట్ చెప్పారు నేను ఎప్పుడు యాక్షన్ కాల్ చెప్పను యాక్షన్ చెప్పను సో నాకంటే మంచి యాక్టర్ దొరి డేట్లు ఇస్తే వాళ్ళతో చేస్తాను ఓకే ఎవరు దొరకకపోతే నేను చేసుకుంటాను ఇట్ బి ఇంట్రెస్టింగ్ నో చాలా ఇది టూ కూడా అసలు అంటే నిజాన్ని హ్యాపీగా ప్రశాంతంగా ఇంత కూల్గా చెప్పేస్తూ ఉంటారు అది ఆయనకే సొంతం అదైతే మీదైనా ఒక ఒక ఫిల్మ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన మెంటల్ మధ్యలో అది ఉండింది అందుకే పీపుల్ చాలా కనెక్ట్ అయ్యారు అండ్ పాగల్ చూసుకుంటే ఆ మ్యాజిక్ ఫ్యాక్టర్ ఏంటి అది ఫస్ట్ 5 మినిట్స్లోనే స్టార్ట్ అయిపోతుంది ఆ మ్యాజిక్ యు విల్ గెట్ కనెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ అందుకే చెప్పారు లైక్ ఫస్ట్ 5-15 మినిట్స్ డోంట్ మిస్ ఇట్ అని సో యాజ్ సూన్ అస్ యూ సిట్ ఇన్ ద ఫిల్మ్ యూ విల్ గెట్ కనెక్టెడ్ and you will be connected till the end for sure okay so theater nunchi bayataku vachin tarvata ee character ni ekkuga memo you know inti varaku teeskelli gurtu pettukoni ala bhumika garu untunda meedu untunda too many characters like no recall value unna cinema lo blockbuster lo aithe antaru the recall value itself is like
నెక్స్ట్ డే యూ విల్ వేక్ అప్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ రిమెంబర్ ది ఫిల్మ్ యు వాచ్డ్ యెస్టర్డే దోస్ క్యారెక్టర్స్ యూ విల్ టాక్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ టు యువర్ ఫ్రెండ్ సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్ దెర్ ఆర్ లైక్ టూ మెనీ క్యారెక్టర్స్ లైక్ ఎవరు లైక్ ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ది ఫిల్మ్ ఎవరెవరి గురించి మాట్లాడుకుంటారని Right. Yeah. You'll at least be connected to two. I liked her character like so much. Okay. I was like first time when I watched like ippudu mona final copy chustunde koncham RR review ayinappudu even before final edit I saw the lengthier second half inga edit kaaka mundu pedda cinema unnappudu I saw the whole film once and I gone my, like for 2 days naaku recall value unde than character. Okay. Wow. అట్లా సో ఆ కనెక్టివిటీ అనేది ఆడియన్స్ కూడా ఆ కనెక్షన్ అనేది ఉంటుంది ఏదో ఒక రోల్ దగ్గర ఎక్కడ ఒక చోట ఆ కనెక్షన్ అనేది ఉంటుంది ఫిల్మ్ కి నాకు తెలుసు ఒక క్యారెక్టర్ ఫైపోరు యు విల్ రీకాల్ లైక్ టు మెనీ క్యారెక్టర్ రావుల్ రామకృష్ణ కావచ్చు ఏదో ఒక సీన్ లో ఇట్ విల్ హ్యాపెన్ రావుల్ రామకృష్ణ గారిది అసలు యా రావుల్ రామకృష్ణ బ్యాచ్ సీన్స్ ఉంటాయి అవి ఒక 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 2 టైమ్స్ అయితే థియేటర్ పేలిపోతుంది ఆయన కంప్లీట్ గా పాగల్ గా మారిన ఏదో పూర్తి స్థాయిలో చంద్రముఖిగా మారినట్టు రియల్ లైఫ్ లో ఎంత మందికి రోజెస్ ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు హార్ట్ బ్రేక్ జరిగింది ఎన్నిసార్లు ఆపోజిట్ వాళ్ళకి హార్ట్ బ్రేక్ జరిగింది నన్ను తిడతారు కొంచెం ఫ్లవర్స్ అప్పుడప్పుడు ఫ్లవర్ షాప్కి వెళ్ళు అని ఐ నెవర్ బాట్ ఫ్లవర్స్ ఇన్ మై హోల్ లైఫ్ దిస్ ఫిలిం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హోల్డింగ్ ఫ్లవర్స్ ఓకే సో పోనీ వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఎప్పుడు అమ్మాయిల వైపు నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కొనుక్కొచ్చి మీకు ఇచ్చినవి అవి ఓన్లీ సినిమాలలో జరుగుతాయి ఓన్లీ ఇన్ ఫిలిమ్స్ గర్ల్స్ ప్రపోజ్ గైస్ ఓకే అంటే మీకు లైఫ్ లో ఎప్పుడు బ్రేకప్ జరగలేదు ప్యాచప్ జరగలేదు అసలు ఏమీ అయ్యింది వెన్ ఐ మీన్ టీనేజ్ వన్ స్టోరీ హ్యాపెన్ టీనేజ్ ఇప్పుడు ఇందాక యూత్ అన్నారు ఇప్పుడు 19 ఇయర్స్ ఉన్నప్పుడు అయ్యింది అంటున్నా నాకు 19 ఇయర్స్ బ్రేకప్ ప్యాచప్ అయ్యింది అంటున్నా అప్పటికే బ్రేకప్ 19 ఇయర్స్ బ్రేకప్ దెన్ ప్యాచప్ ఎప్పుడు అదిగా మనం ఇమాజిన్ లైక్ 17 16 ప్యాచప్ కాలే అంటారు డైరెక్ట్ బ్రేకప్ అయ్యింది ఫస్ట్ పాసల్ బ్రేకప్ కి ముందు అసలు మీరు కమిట్ ఎప్పుడు అయ్యారు ప్యాచప్ అయ్యింది ఎప్పుడు బ్రేకప్ అయినా ప్యాచప్ అవుతారు ఫస్ట్ అయితే కమిట్ అంటారా కమిట్ ఎప్పుడు అయినా అంటే మాకు లవ్ భాషలో అన్ని అన్ని తెలియదు అందుకనే మేము కొంచెం మిస్ అయ్యాం మేము ఇద్దరు మీరు మీరు బాగా కమిట్ సో యా కమిట్ ఎప్పుడు అయ్యారు 19 ఇయర్స్ కి ముందు మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము పాగల్ చూస్తాం అంటే మీరు లవ్ అక్కడ రోజెస్ ఇచ్చేటప్పుడు మాకు అనిపించింది అది రియల్ ఎక్స్పీరియన్స్ ఏమో అనిపించింది చాలా చాలా ఈజీగా అందరినీ ప్రేమ ఎప్పుడు చెయ్యండి కాబట్టి అంత ఉత్సాహంగా చేస్తున్నా అలా అనుకోవాలి ఓకే సో నివేదా ప్రతి యాక్టర్ లో ఒకటి నోటీస్ చేస్తూ ఉంటాం కదా పక్కనున్న యాక్టర్ లో ఎంతో కంత సో విశ్వక్ లో మీరు నోటీస్ చేసింది ఏంటి విచ్ ఇస్ బెస్ట్ అండ్ వర్స్ట్ బోత్ వర్స్ట్ కూడా కావాలా మీకు ఖచ్చితంగా అదే ఇవాల్ రేపు నెగటివ్ న్యూస్ అండ్ న్యూస్ ఫస్ట్ వర్స్ట్ ఐ థింక్ వర్స్ట్ ఏంటంటే నాట్ వర్స్ట్ సమ్ టైమ్స్ హీ ఈస్ వెరీ ఇరిటేటింగ్ బికాస్ ఐల్ టెల్ యూ వెన్ నువ్వు నెక్స్ట్ ఏం చెప్పినా అవసరం లేదు ఇప్పుడు చెప్పు నెక్స్ట్ చెప్పు నువ్వు చెప్పిన అసలు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు నేనే హోస్ట్ చేస్తున్నాను నేను కూడా అనుకోలేదు ఎవరో తేజ అనుకుంటూ వచ్చి నాకంటే చిన్న భయ్య యా యూత్ ఒప్పుకుంటాం కానీ ఆ వర్డ్ ఎందుకండి ప్రతిసారి అంటే 2022లో 24లోనే ఉండిపోతారా మనుషులు ముందుకెళ్లరా నాకు నేను కానీ నేను యాక్సెప్ట్ చేయలేను ఆ ట్రూత్ ని అందుకే కూతమ్మా అంటాను ప్రతిసారి ఆయన ఓకే అది ఇరిటేటింగ్ అనిపిస్తుంది అండ్ బెస్ట్ బెస్ట్ చెప్పకపోతే బాగు బెస్ట్ ఇస్ హీ ఫిల్స్ ఎవ్రీబడీ స్టమక్ హీ గివ్స్ ఫుడ్ టు ఎవ్రీబడీ So again, I'm not comparing, but I've only heard Ajit sir do that. Okay, wow. So, yeah. Okay. I think that's a very big point. Indian food doesn't matter, Majjanam. Plus, ekkada vaina akkada local em famous ad andaram mem team. He fills everybody's stomach. Okay. So, which is a... Kani anta mandi to aithe kashtame kada kachithanga, you know. He does it. Akkada actors varuku manage ante sare. Not just him, actually. I should appreciate his family for doing that. His mum, she is taking the effort to make everything for అవునా అందరి కోసం మామ్ స్పెషల్గా కూర్చోయడం జరుగుతుందా ఓకే వావ్ వండర్ఫుల్ బిగ్ డీల్ నో
అది ప్రమోషన్స్ లో అలాంటివి ఏం చేయరు అండి, యాంకర్స్ కోసం, కెమెరామెన్ కోసం? రండి, అంటే ఈ రోజు షో అయిపోగానే ఏ టైం అవుతుందో. ఓకే, ఓకే. అండ్ యెస్, సేమ్ థింగ్. నో, ఐ యామ్ గోయింగ్ టు. యా, ప్లీజ్ నివేత గురించి మీరు బెస్ట్ ఫ్రెండ్ చెప్తే. బెస్ట్ థింగ్ వచ్చేసి లైక్ వెరీ ప్రొఫెషనల్, వెరీ డిసిప్లిన్ యాక్టర్. కొంతమంది చిరాకు పడతారు హీరోయిన్లు, లేవు రీడూ చేయడంలో, అదేం లేదు. షీఈస్ లైక్ డైరెక్టర్స్ యాక్టర్ చాలా తక్కువ. వర్స్ట్ చెప్పండి, అందుకే ఇది అంతా ఫస్ట్ అయినా. ఇప్పుడు ఇప్పుడు ఇది ఆల్రెడీ లైక్ యూస్ అయిపోయింది మాకు తెలుసు పైగా, అవన్నీ నిజాలని. వర్స్ట్ మేము బిలీవ్ చేస్తాం. వర్స్ట్ పడేస్తున్నారు, అది ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ జరిగేది ఏమిటి అంటే, వెల్, సో ఖచ్చితంగా డిఓపికి ఆ క్రెడిట్స్ ఇచ్చేయాలి. మీరు బాగున్నా కూడా అంతే అందంగా చూపించారు కాబట్టి. సో ఎస్, మణిగారు గురించి. మణికందన్ సార్ ఈజ్ లైక్, నేనే లాక్ వచ్చాను. మేము హిట్ చేయగానే సార్ సార్ అని చెప్పి లాక్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాగల ఆ పాగలు ఎందుకు చేస్తున్నాడో నేను కథ వినాలి అని చెప్పి వెళ్ళినట్టు ఆయన. ఆయన వెళ్ళి కాల్ మీ 10 in the night, బ్రో అని కాల్ చేసిండు. సార్ చెప్పండి సార్, కథ ఎట్లుంది అంటే, సూపర్ బ్రో, ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ ఫిలిం అని చెప్పి ఈ గాట్ ఇన్ టు ద ఫిలిం. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ మేడ్ బై తరుణ్, బై లతా గారు, దెన్ షీ కిల్డ్ ఇట్. మ్యూజిక్ రదన్. అండ్ పాగల్ అని టైటిల్ ఎందుకు పెట్టారు? మీరు ఇన్నయ్య పెట్టారు టైటిల్ పెట్టుకొని సినిమా రాసుకున్న తర్వాత నాకు నరేట్ చేశారు అంతే. నాకు ఇంటర్వ్యూలో ఏమర్థమైంది అంటే చాలా ఫన్ ఉందని అర్థమైంది. అండ్ అఫ్ కోర్స్ సినిమాలో కూడా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాస్ తను ఉన్నారు కాబట్టి. అండ్ దట్ సినిమా బాగాలేకపోతే ఇంత ఫన్ వేసుకుంటా కూర్చుంటామా? సో అఫ్ కోర్స్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచే కనిపిస్తూ ఉంటుంది. అండ్ థియేటర్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలని అండ్ సక్సెస్ రూపంలో అది బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగస్ట్ 14 మీకు వన్ డే ముందే పాగల్ డే. దిస్ ఇస్ పాగల్ వీక్. సో కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, చిల్డ్రన్, ఎవ్రీవన్. ఇంటికి తాళం వేసుకొని వచ్చేయండి. సాటర్డే క్లబ్కి పబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా థియేటర్కి వచ్చేయచ్చు. థియేటర్లో కూడా పార్టీ అవుతుంది. See you all in theaters. ఆగస్ట్ 14th రోజు అందరూ మా సినిమాకి రండి. ఈ ఫిల్మ్ చాలా ప్యాక్డ్గా, ఎంటర్టైన్మెంట్గా, ఒక ఫీల్ గుడ్ మూవీ. సో యుల్ రియలీ ఎంజాయ్ ఇట్ వెన్ యూ గో బ్యాక్ హోమ్. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ మాస్క్డ్ వెన్ యూ కమ్ టు ద థియేటర్. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. విన్నారు కదా పాగల్ ఫిలిం గురించి టీం చెప్పిన విశేషాలు. పాగల్ టీం అన్నాను నేను. సో మంచి టీం చెప్పిన విశేషాలు. సో 14th వస్తుంది సినిమా, చూడండి, బిగ్ సక్సెస్ని ఇవ్వండి.